ఫసల్ బీమా యోజన తెలంగాణలో వెంటనే ఫసల్ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ మధురా నాయన కేసీఆర్ పాలన మధురా నాయన కేసీఆర్ పాలన లక్ష రూపాయల రుణమాఫీని వెంటనే అమలు చేయాలి లక్ష రూపాయల రుణమాఫీని వెంటనే కేసీఆర్ పాలన కేసీఆర్ 420 రైతుల పట్ల నిరంకుశ ఏకర వహిస్తున్నటువంటి ప్రభుత్వం వెంటనే రైతులను అరిగొసబడుతున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం నశించాలి నశించాలి రైతుల పట్ల నిరంకుశ ఏకర వహిస్తున్నటువంటి ప్రభుత్వం నశించాలి నశించాలి ఏకకాలంలో లక్ష రూపాయల రుణమాఫీని వెంటనే తెలంగాణ రాష్ట్రంలో ఫసల్ బీమాను వెంటనే రైతుల ఐక్యత పరిష్కరించాలి అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి ధర్మపురి అరవింద్ గారి నాయకత్వం పరిష్కరించాలి రాజ్యం లేదు రాజ్యం లేదు జై జవాన్ జై కిసాన్ తెరిపించాలి తెరిపించాలి ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ వెంటనే తెరిపించాలి తెరిపించాలి రైతుల ఐక్యత వర్ధిల్లాలి ఇంత ముందు మన నినాదాలు ఇచ్చిన రైతు లేనిదే రాజ్యం లేడ వాస్తవంగా అది చాలా కరెక్ట్. ఈరోజు నేను ఒక న్యాయవాదిని కావచ్చు కానీ రైతు లేకపోతే తినడానికి తిండి ఉండదు. ప్రతి ఒక్కరు కూడా రైతును అన్నదాత సుఖీభావ అంటున్నారు కానీ అన్నదాత ఇవాళ ఏమవుతున్నాయంటే సమాజానికి పెరుగన్నం పెట్టి తన పురుగుల మందు అన్నం తినేటువంటి పరిస్థితి ఇవాళ ఇప్పటికీ సమాజంలో ఉండడం అనేది చాలా బాధాకరం. రైతులు మొన్న మీర్పూర్ పోయినప్పుడు అధ్యక్షుడు కామెడీగా అంటున్నారు పాపం కానీ చాలా బాధాకరం అన్న మేము ఇంట్లో పిల్లలతో ఉండాలన్నా కళ్ళ దగ్గర ఉండాలన్న అర్థం కాలేని పరిస్థితి అని ఉన్నాం. ఇంత బాధాకరమైన పరిస్థితి ఇవాళ రైతు అనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ఈరోజు రైతు సమాజానికి అన్నం పెట్టి సమాజాన్ని పెంచి పెద్ద చేసి తను మాత్రం ఆహుతయితున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఉన్నాడు. ధరణి పోర్టల్ గురించి ఒక న్యాయవాదిగా 2018 నుండి ఇప్పటి వరకు కేవలం ధరణి పోర్టల్ సమస్యల మీద కనీసం 100 కేసులు నేను నా చేతితో ఫైల్ చేయడం జరిగింది. గిఫ్ట్ డీడ్ ఆప్షన్ లేదు. ఒకసారి రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకుంటే దాన్ని క్యాన్సిల్ చేసుకునే అవకాశం లేదు. ఒప్పందాన్ని అమలు పరిచేటువంటి అవకాశం లేదు. స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ అట్లా రిద్దమవుతుంటుండే ఇప్పుడు అట్లా అమలు చేసుకునే పరిస్థితి లేదు. వాడు 100,000 రూపాయలు భయాన తీసుకొని వాడు కట్టకపోతే ఇంకొని అమ్ముకుంటే ఈ భయాన కట్టిన ఏం చేయాలో తెలియని పరిస్థితి వాళ్ళ ధరణి పోర్టల్లో ఉన్నది. ముఖ్యమంత్రి మొన్న జగిత్యాలకు వచ్చినప్పుడు చెప్పండి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కటి ప్రైవేట్ పరం చేసిందని. ఇవాళ నేను ప్రశ్నిస్తున్న ధరణి పోర్టల్ను నడుపుతున్నటువంటి సీఎంఏ సంస్థ ప్రైవేట్ పరం అవునా కాదా అనేటువంటి పరిస్థితి వల్ల మన తెలంగాణలో ఉన్నది. రైతాంగం నడుపుతున్నటువంటి ధరణి పోర్టల్ని ప్రైవేట్కి ఇచ్చినటువంటి కేసీఆర్ ఇవాళ ప్రధానమంత్రిని కానీ నరేంద్ర మోడీ గారు ప్రశ్నించే హక్కు ఎక్కడదని చెప్పి తెలియజేస్తూ రైతాంగం సమస్యల్ని పరిష్కరించకపోతే ఒకటే ఒకటి చెప్పదలుచుకున్నా ఎత్తేడ్చిన యవసం రైతేడ్చిన రాజ్యం ముందుకు పోయినటువంటి దాఖలాలు చరిత్రలో లేవు. కాబట్టి ఇవాళ తెలంగాణలో ఎత్తేడుస్తున్నది రైతు ఏడుస్తున్నాడు. కాబట్టి ఈ రైతు సమస్యను తీరాలంటే దీనికి ఒకటే ఒకటి పరిష్కారం బండి సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ వస్తే మాత్రమే రైతాంగ సమస్యలు తీరుతాయని చెప్పి అందుకు మనందరం ఇప్పటి నుంచి కృషి చేయాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చినటువంటి జిల్లా రథ సర సత్యనారాయణ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. జై జవాన్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్రంలో
రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా ఈ ధరణి పోర్టల్ తీసుకొచ్చింది. ఈ ధరణి పోర్టల్లో అనేక మంది రైతుల పేర్లు గల్లంతైనాయి. అదే విధంగా ఎస్ఆర్ఎస్పి కాలాలు పోతేనేమి వరద కాలంలో పోయిన దగ్గర ఎకరంలో 20 గుంటలు వరద కాలంలో పోయి 20 గుంటలు మిగిలితే అంతకుముందు రైతు బంధు వచ్చింది, వారి పేరు మీద భూములు ఉండే. కానీ ఇప్పుడు ఆ ఎకరం ఆ ల్యాండ్ అంటే ఆ సర్వే నెంబరే మిస్ అయింది. ఆ సర్వే నెంబర్ ఎవరికన్నా అమ్ముదామన్న ఇబ్బంది లేదు అంటే దానికి వచ్చే రైతు బంధు కానీ దానికి వచ్చే ఏవి కూడా వస్తలేవు. అందులో పండించిన పంటను అమ్ముకోవాలంటే ఖచ్చితంగా అది దాంట్లో ఏది పాస్బుక్ లో ఉండాల. అంటే అన్ని ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దీన్ని సవరిస్తానని మున్గోడు ఎలక్షన్ల కంటే ముందు చెప్పడం జరిగింది. కలెక్టర్లందరినీ కూడా మండలాల్లో తిప్పి మండలంలో రైతులందరినీ అక్కడ తీసుకొచ్చి కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ సమస్యను పరిష్కరిస్తానని చెప్పి ఇంతవరకు కూడా ఆ సమస్యపై మాట్లాడకపోవడం సిగ్గుచేటు. రైతు ప్రభుత్వం అని చెప్తున్న ఈ ప్రభుత్వం రైతులను అనేక విధాలుగా ఇబ్బంది పెడతా ఉంది. అదేవిధంగా 2018 ఎలక్షన్లో 1 లక్ష రూపాయల రుణాన్ని ఒకేసారి ఒకే దఫా మాఫీ చేస్తానని చెప్పింది. దాన్ని నమ్ముకున్న రైతులు 7% ఇంట్రెస్ట్ కు బ్యాంకుల నుండి రైతులు అప్పు తీసుకుంటారు. అది కూడా 3 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నారు. దానికి 0% ఇస్తానన్నాడు, అది కూడా ఇవ్వలే. ఈ రైతులు ఏమైందంటే ఎట్లా మాఫీ అవుతుందని వాళ్ళు రెన్యువల్ చేసుకోక అట్లే ఉంచడంతో ఇప్పుడు 13% ఇంట్రెస్ట్ కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అదే విధంగా రైతులందరికీ కూడా నోటీసులు, ఈ తెలంగాణ ప్రభుత్వంలో రైతులందరికీ నోటీసులు ఇచ్చి రైతుల ఇళ్ల మీదకి బ్యాంకర్లు వచ్చే పరిస్థితి ఏర్పడ్డదంటే ఎంత దారుణమైన పరిస్థితి ఉందో మనం అందరం అర్థం చేసుకొని మనం అందరం వీటిపై ప్రజల దగ్గరికి మరి రైతుల దగ్గరికి మనం తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఈ జగిత్యాల జిల్లాలో ముఖ్య పంట అయిన పసుపు, దీన్ని మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ఈ పసుపును కొనుగోలు చేయాలని అనేక మార్లు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లెటర్ రాయడం జరిగింది. అయినప్పటికీ పక్కనున్న జగన్ ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ను ఉపయోగించుకొని వాళ్ళు పసుపును కొంటున్నారు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం అనేక మార్లు చెప్పినా దీన్ని అమలు చేయడం లేదు. ఖచ్చితంగా కూడా దాని ప్రకారం కొని 15,000 రూపాయలు ఒక క్వింటాల్కు రైతుకి ఇవ్వాలని తెలియజేస్తా ఉన్నాను. అనేక సమస్యలు రైతులకు ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నింటినీ తీర్చే వరకు భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కూడా మేము అనేక సార్లు ఉద్యమం చేయడం జరిగింది. ఇక నుండి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్యమం చేస్తామని ఈ అవకాశం ఇచ్చిన జిల్లా అధ్యక్షులకు మరియు పెద్దలందరికీ కూడా నమస్కారం. అంటే మనం వాళ్ళు ఏమని చెప్పిందంటే ధరని అని ఒకటి తీసుకొచ్చారు. గతంలో ఉన్నింటి కన్నా విభిన్నంగా తీసుకొచ్చారు. అసలు ధరని ఇలా అసలు ఇట్లా ప్రక్షాళన చేయాలంటే ఫస్ట్ ఒక సర్వే నెంబర్ కాడికెళ్ళి సర్వే నెంబర్ తీసుకొని ఒకటే సర్వే నెంబర్ తీసుకొని ఒక గ్రామంలో దాన్ని తీసుకొని ఒకటి నుంచి మొత్తం సర్వే చేసి దాని ప్రకారం భూ ప్రక్షాళన చేయాల. కానీ ఇవాళ వాళ్ళకు దొరలకు దొరిచినట్టు వాళ్ళ నిజాం కాలం నాటి దొరలు ఎట్లా చేసిందో ఆ తుగ్లక్ పాలన ఎట్లుందో మనం చూడలే. కానీ ఇప్పుడు కరెక్ట్ గా చూస్తున్నాం, సేమ్ గదే తుగ్లక్ పాలన. అక్కడ అప్పుడు ఆ తుగ్లక్ డోరు ఇక్కడ ఈ దొరగారు ఉన్నారు. ఈ దొరగారి రాజన్న ఈ దొరగారు అట్లా మనం బానిసలం అవుతున్నాం. అంటే మొత్తానికి మొత్తం అంటే వాళ్ళ వ్యవస్థ భూమి మొత్తానికి వాళ్ళ అంటే భూమి చట్టాలన్నింటినీ వాళ్ళ చేతిలో తీసుకొని వాళ్ళ గుర్తు దగ్గర తీసుకొని అంటే చేయాల్సింది. ఇప్పుడు పక్క రాష్ట్రంలో ఎక్కడైతే జగన్ గారు చేస్తారు అంటే భూపక్షాలు అనేది ఫస్ట్ ఒక గ్రామాన్ని తీసుకొని ఒక సర్వే నెంబర్ నుంచి తీసి చేయాల్సి ఉంటుంది. కానీ ఆ రకం కాకుండా వీరికి అంటే మీ భూస్వాములను అందరినీ ఏకం చేయడానికే మళ్ళీ వాళ్ళ సమస్య మనం చేయడానికే తప్ప ఇది ఏ రకం కూడా కాదు. ఈ భూ సంస్కరణ ఈ దాన్ని కంపల్సరీ అంటే ఇప్పుడు ఒక ఒక్కొక్క ఊర్లో ఒక 60% మంది రైతులు ఇంకా పరిష్కారం నోచుకునే ఉన్నారు. వాళ్ళందరికీ పరిష్కరించాలా అంటే ఒకటి. ఇంకోటి రుణమాఫీ అన్నారు. మనం ఏమన్నా దండం చేసాం ఆ రైతుల గిట రుణమాఫీ చేయమని కమనా దండం చేసినామే చేయలే. మరి దండం చేయలే, ఏం చేయలే. వాళ్ళు ఎన్నికల హామీలు ఏమిచ్చారు? 1 లక్ష రూపాయల రుణమాఫీ ఏకకాలంలో మాఫీ చేస్తామన్నారు. మరి ఇప్పుడు ఏకకాలం అంటుంది 20,000 సార్లు చేస్తుంది, 30,000 సార్లు చేస్తుంది, 40,000 సార్లు చేస్తుంది. 1 లక్ష రూపాయలు ఉన్న రుణం
నాలుగేళ్ల కింద తీసుకున్న లక్ష రూపాయలు ప్రతి రైతు ఏమాలు చేస్తుందంటే మనం వడ్డీ కడితే లేకపోతే మనం ఈ రిసెషన్ చేసుకుంటే మనకు రుణం అంటే వర్తించదని అంత ఇంకమంది చేశారు కదా. ప్రతి ఒక్క రైతు ఒక్కొక్క రైతుకు సిబిల్గా అంటే ఏ రౌడ్ ఆయనకు రుణం దొరికే పరిస్థితి లేదు. అంటే రుణానికి రుణ వినియోగదారుకి సంబంధించి ఇంతకుముందు మన కర్ణాకర్ గారు మాట్లాడారు. అంటే ఒకటే అంటే ఈ రుణాలు ఎగవేత దానిలో నిష్టకెళ్ళి మన సింగి నుంచి తీసేయాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వ చేతిలో ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ రుణమాఫీ మేము చేసి ఉన్నాయి మన పరిస్థితి ఉండకపో రుణమాఫీ చేయాలని మన భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతున్నాం. అలాగే ఇక్కడ మన జగిత్యాల జిల్లాల పసుపు పంట అంటే మన మన దగ్గర మన పసుపు పంట అధికంగా ఉంది. అంటే మనం ఎప్పుడు వేసినా ఇప్పుడు గతంలో అయినా ఇప్పుడైనా ఇప్పుడు చేసిన ఉద్యమాలు పసుపు భద్రతరాన్ని పసుపు పంటను అదే ఎంఐఎం స్కీమ్ కింద కొనుగోలు చేయాలని మనం కోరుతున్నాం. అయితే పక్క రాష్ట్రంలోనే జగన్ గవర్నమెంట్ అయినా అంతకు ముందున్న చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అయినా పసుపుకు ధర తగ్గినప్పుడు వాళ్ళు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ఒక్కొక్క పిట్టానికి ₹500 బోనస్ ఇచ్చారు. కానీ మనం అంటే ఇప్పుడు మన రైతులు ఇప్పుడు 8 నెలల నుంచి అంటే ఎప్పుడైతే కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి ఇప్పటి కూడా మనకు ఒక్కరు ఒక్కసారి కూడా మనకు ఒక రూపాయి కూడా బోనస్ ఇచ్చిన పరిస్థితి లేదు. మనం ఒకటే కూడా ఎందుకంటే ఇంకా ఇలా మనకు కనీసం 10 నుంచి 15 వేల రూపాయలు ధర ఉంటేనే గిట్టుబాటు అవుతుంది. మనకు తక్షణం కావాలంటే కంపల్సరీ బోనస్ ప్రకటించాలి. రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించాలి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసి సమన్వయం చేసి మాకు గివే కావాలని మా రైతు కోరుతుందని ఒక లేఖ రాస్తే మేము ఇమ్మడాలని తప్పకుండా బోనస్ మేము ఎంత ఇస్తా అంటారో దానికి డబ్బులు అక్కడ ఎక్కించేటందుకు మా వంతుగా మేము ప్రయత్నం చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మన మక్కలను ఇప్పుడు మక్కలైనా వడ్లైనా ఇంతకుముందు వాళ్ళు మద్దతు ధర ఉన్న పంటలను కూడా ఏమి కూడా వదిలే మక్కలకు పోయిన సంవత్సరం తక్కువ ధర తక్కువ కూడా వాళ్ళని మద్దతు ధర ఉన్నా కూడా ఉండలేదు. పసుపును కూడా అట్లనే మీరు కంపల్సరీ బోనస్ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చేసుకుంటా అని చెప్పి ఆ రోజు ప్రజల ముందు వాగ్దానం చేసి ఈ రోజు 2022 వరకు కూడా ఆ ఫ్యాక్టరీ గురించి కూడా ఆలోచించకుండా రైతులను మోసం చేస్తూ ఈరోజు రైతులు 2018 విషయాల్లో రైతు ప్రతి రైతుకు 100,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఈ రోజు వరకు కూడా రుణమాఫీ చేయలేకుండా ఎన్నో రైతుల గురించి ఎన్నో వాగ్దానాలు చేసి ఏదైతే యూరియా కానీ ఎరువులు కానీ ఫ్రీగా ఇస్తా అని చెప్పి ఆ రోజు అధికారంలోకి వచ్చి 2018లో మళ్ళీ అధికారంలో వచ్చి కూడా ఇంతవరకు ఏ ఒక్కటి చేయకుండా రైతులను మోసం చేస్తూ దొంగా చేస్తున్న ఈ ప్రభుత్వానికి గదేరించాలని డిమాండ్ చేస్తూ ఏదైతే ఇప్పుడు ఈ వేదిక ద్వారా నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని ఫసల్ బీమా యోజనను తెలంగాణలో అమలు చేయాలని ఏదైతే 100,000 రూపాయలు రుణమాఫీని అర్జెంటుగా రిలీజ్ చేయాలని చెప్పి మేము ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తూ నాకు మేజర్ గా ఉన్న ప్రాబ్లం మా కొరిచా కాన్స్టిట్యూన్సీ లో ముచ్చంపేట షుగర్ ఫ్యాక్టరీ. షుగర్ ఫ్యాక్టరీ తెరిపియాలన్న తెరవాలన్నది 100 డేస్ లా తెరిపిస్తామన్నది ఈ యొక్క గవర్నమెంట్. ఇప్పటికీ జాస లేదు. ఆ యొక్క కవితకు వచ్చింది మరి 100 రోజుల ఫ్యాక్టరీ తెరిపిస్తానన్నది ఒక 60,000 మందికి 60,000 మంది పై చిరికి రైతులకి న్యాయం జరుగుతుంది. అక్కడ ఆ చెరుకు యొక్క వ్యవసాయం చెరుకు యొక్క ప్రాధాన్యత సంవత్సరానికి 4 పంటలు ఆ యొక్క ప్రాధాన్యత రైతులకి ఇవ్వాల్సిందిగా భారతీయ జనతా పార్టీ మేము డిమాండ్ చేస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అంటారు మొన్నటి మొన్న ఎరువుల ఫ్యాక్టరీ ఎఫ్సిఐ 6,000 కోట్లతోని రామగుండంలో అఫీషియల్గా అధికారికంగా 6,000 కోట్లతోని సబ్సిడీ ఆ యొక్క కర్మాగార ఫ్యాక్టరీ యొక్క తెప్పించడం జరిగింది. ఎప్పుడో ఉన్న ఫ్యాక్టరీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఫ్యాక్టరీని మూతపడితే ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు 6,000 కోట్లతో తెప్పించడం జరిగింది. ఈ యొక్క ప్రధానమైనటువంటి సమస్య రైతుల సమస్య. రైతులకు సబ్సిడీ కానీ ధరని కానీ ధరని అయితే మిషన్లు ఖరాబ్ అయినాయని చెప్తున్నారు. ఎంఆర్ఓ ఆఫీస్ పోతే మాకు అదే
వచ్చినటువంటి వ్యక్తులను తీసుకొని పోతే మాకు సర్వేయర్లు పనిచేస్తలేవు, మాకు మిషన్లు పనిచేస్తలేవు. ఈ యొక్క కలెక్టర్ ఆఫీస్ కు సంబంధించిన ఎంఆర్ఓ ఆఫీసులన్నీ కూడా ఆ మిషన్లు మూతబడ్డాయి. మరి ఇవన్నీ కూడా ఈ యొక్క చర్చ చేయాల్సిందిగా. మరి మేము ఇప్పుడు ధర్నాకు సక్సెస్ చేస్తాం. కాన్స్టిట్యూన్స్ లో మరి ఏదైనా ప్రభుత్వం సాల్వ్ చేస్తామని 100% మేము ప్రభుత్వము మరి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులు కానీ ఏది కానీ మేము ప్రచారం చేస్తాం, రైతులకు న్యాయం చేస్తామన్న మా డిమాండ్ భారతీయ జనతా పార్టీ. సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు రైతు ధర్నా పేరు మీద ఈరోజు ధర్నా కార్యక్రమం మా జిల్లా అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజు మీరు 2018 2014 ఎన్నికల ముందు మీరు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉందో ఏకకాలంలో 100,000 రూపాయలు రుణమాఫీ చేస్తా, రైతులన్నీ అందరినీ కూడా రుణాలు తీసుకున్నటువంటి రైతులందరూ కూడా లబ్ధి చేకూరుస్తా అని చెప్పేసి గద్దెనెక్కినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, నువ్వు 100,000 రూపాయలు రుణమాఫీ చేయడానికి నీకు 8 సంవత్సరాలైనా సరిపోతలేదా అని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. నీ కుటుంబం మాత్రం 100,000 కోట్లు దంచుకోవడానికి దోచుకోవడానికి మాత్రం ఈ 8 సంవత్సరాల సమయం సరిపోతుంది, కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు 100,000 రూపాయలు రుణమాఫీ ఎందుకు తీర్చలేవు, ఎందుకు ఈ రుణమాఫీ చేస్తలేవు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. అంతేకాదు ఈరోజు ఇంతకుముందు రైతులు ఉన్నారు, రైతులకు పాస్బుక్ ఉన్నాయి, రైతులు పంటలు పండించారు. ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కొత్తగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను ధరణి పేరు మీద భూ ప్రక్షళన చేస్తా అని చెప్పేసి సామాన్య మధ్యతరగతి రైతులందరినీ కూడా అరికోసం పెడుతున్నారు. ఈరోజు 100,000 మంది రైతులు ఈరోజు వాళ్ళ యొక్క భూముల్ని పట్టా పాస్ పుస్తకాల్లో ఎక్కించిన ఎక్కకుండా ఈరోజు ఎంఆర్ఓ ఆఫీసుల ముందు, ఆర్డీఓ ఆఫీసుల ముందు, కలెక్టరేట్ ముందు తిప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు 5 సంవత్సరాలు గడుస్తున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటి వరకు చాలా సందర్భాల్లో ఎన్నికలప్పుడు చెప్పిండు, హామీ ఇచ్చిండు, ఇక ధరణి సమస్యలను పరిష్కరిస్తాం, ప్రతి రైతుకు పట్టా పాస్బుక్ పక్కగా అందజేస్తాం, వాళ్ళకి ఎన్ని సర్వే నెంబర్లు ఉన్నాయో అన్ని సర్వే నెంబర్ల భూములు వాళ్ళ పాస్బుక్ లో ఎక్కే విధంగా చూస్తామని చెప్పిండు. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నది ఏం లేదు, కేవలం ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చి ఓట్లు దండుకొని ఆ తర్వాత రైతులు అంటే ఆయనకు చిన్న చూపు, కేవలం వారి చిన్న చూపుగానే వాళ్ళని చూసేటువంటి పరిస్థితి ఉంది తప్ప వారికి మంచి చేసే ఆలోచన ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ లేదు. ఈరోజు ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తున్నాం, కమాండర్ కేసీఆర్ కాకుండా మాటకే పరిమితం కాకుండా రైతులకు న్యాయం చేసే విధంగా 100,000 రూపాయల రుణమాఫీని వెంటనే అమలు చేయి, లేదంటే నీకు పుట్టగతం లేకుండా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె తిప్పేటువంటి బాధ్యతలు భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అంతేకాదు నీ యొక్క ధరణి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈరోజు రైతులందరూ అరికోసపడుతున్నారు, వారు ఇబ్బందులు పాల్పడుతున్నారు, వాటిని వెంటనే పరిష్కారం చేయి. అదేవిధంగా ఈ 8 సంవత్సరాల కాలంలో నువ్వు ఒక్క రకంగా కూడా రైతులకు న్యాయం చేయలే, కేవలం రైతు బంధు పేరు మీద 5,000 ఇస్తున్నావు, ఆ వెనుక నుంచి 5,000 10,000 రూపాయలు వసూలు చేస్తున్నావు. ఏ రకంగా చూసినా రైతుకు న్యాయం జరగలే. కేవలం ఈ యొక్క ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేది రైతులకు చాలా ముఖ్యం. ఈ 8 సంవత్సరాల కాలంలో ఒక 10-15 పంటలు జరిగినటువంటి సందర్భంలో పూట నువ్వు ఒక 4 సార్లు 5 సార్లు ఈరోజు ఒక కాలం ప్రకృతి వైపరీత్యాల కారణంగా మొత్తం కొట్టుకుపోయింది, ఒకసారి పంట రాలేదు, ఒకసారి పూర్తిగా నష్టపోయింది. కానీ ఈ యొక్క ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన రాష్ట్రంలో రైతులకు అమలు చేయకపోవడం వల్ల వారు కనీసం కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి బీమాను కూడా ఆ నష్ట పరిహారాన్ని కూడా అందుకోలేకపోతున్నారు. నీ ప్రభుత్వం కనీసం ఆ రకమైనటువంటి నష్ట పరిహారం కూడా అందిస్తలేదు. కావాలనే ఈ రైతుల్ని అరిగోస పెడుతున్నావు కనుక ఈ రైతుల కోసం తప్పకుండా ఉసురు తగులుతుంది. నువ్వు రాబోయే రోజుల్లో నిన్ను గద్దెదించక తప్పదనే విషయాన్ని హెచ్చరిస్తూ ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క ధర్నా కార్యక్రమం నిర్వహించినాం. రాబోయే రోజుల్లో కూడా మండలంలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కూడా ప్రజల్ని జాగృతం చేసేందుకు భారతీయ జనతా పార్టీ సిద్ధమవుతుంది. ఓ బిడ్డ ఇప్పటికైనా రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ పక్షాన మీకు డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి సత్యనారాయణ గారికి పెద్ద ఎత్తున ధర్నా ఇస్తున్నాం. సందర్భంగా ఈరోజు రైతు లేనిదే రాజ్యం లేదు, జై జవాన్ జై కిసాన్. ఇంతకుముందు రైతు వెనుకడ ధర్మ సబ్జెక్ట్ కావాలి మాట్లాడాలంటే మరి ఏదైతే ధరణి ప్రకటనను పొందడం మరి దాన్ని సవరించాలని, ఏదైతే 100,000 రూపాయలు రుణమాఫీ వెంటనే అమలు చేయాలని, ఏదైతే రైతుల గురించి సమస్యలు ఏమున్నాయని వెంటనే ఈ ప్రభుత్వము తీర్చాలని ఈ అవకాశం ఇచ్చిన జిల్లా అధ్యక్షులుగా కృతజ్ఞత. దేశవ్యాప్తంగా
మన తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మన ప్రియతమ నాయకులు కరీంనగర్ పార్లమెంట్ ముద్దుపీట మన ఎంపీ గారు బండి సంజయ్ గారి ఆదేశానుసారం ఈ రోజు ప్రతి కలెక్టర్ ఆఫీస్ ముంగట తెలంగాణలో ఈ రోజు దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఉదయం 11 నుండి 2 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ రోజు రైతులకు చేస్తున్న మోసాలు ఒకటి కాదు రెండు కాదు, ఎన్ని మోసాలు చేస్తున్నాడు అన్ని మోసాలు చేసిండు రైతులకు. లక్ష రూపాయల బ్రహ్మాపన్నాడు. ఇంతకుముందు మా తిరుపతి రెడ్డి గారు చెప్పినట్టు ఆయన అడిగే ఎవరు అడిగే రైతులు అడిగలే ఎవరు కూడా బాబు మాఫీ చేయమని. వాళ్ళు నాణ్యమైన గ్యారంటీ అడుగుతారు కానీ లక్ష రూపాయల రుణమాఫీ అడగలేదు. నువ్వే నీ మేనిఫెస్టో పెట్టుకున్నావు, అది కూడా దాన్ని కూడా బుట్టగా దాఖలు చేసినావు. ఈరోజు రైతులు నీకు సరైన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఎందుకంటే ఏ ఒక్కటి కూడా మొత్తం ఎరువులన్నీ ఉచితంగా ఇస్తాను రైతులకు, అది కూడా పాప రైతులు అడగలే. ఈయననే మాటలు ఏది పడితే నోటికి ఏది పడితే అది మాట్లాడుతూనే ఉంటాడు. నేను యూరియాతో ఫ్రీగా ఇస్తా, ఏది మన దళితులకు 3 ఎకరాల టైంలో ఇట్లా చెప్పేసిండు రైతులకు ఇచ్చేస్తాం అది చేస్తామని చెప్పి. మా భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది, లక్ష రూపాయలు రుణమాఫీ చేసిన తర్వాతనే నువ్వు ఎలక్షన్లకు రావాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకంటే నువ్వు అన్ని కళ్ళబల్లి కథలు చెప్పి ప్రజలతో ఓట్లు వేసుకునే వరకు ఒక మాట, ఓట్లు వేసుకుంటుంది ఇంకో మాట. ఓ ఏదో బోడి మల్లన్న ఓడి మల్లన్న దాకా ఉన్నది సామెత. ఇవాళ మన మదన్ కూడా ఒక మాట చెప్పాడు, ఎత్తేసిన వ్యవసాయం రైతు రైతు చేసిన రాజ్యం ఎప్పుడు కూడా పేరు కాలేదు. వాళ్ళ ఉసురు నీకు తప్పకుండా తగులుతుంది, ఆ ఉసురు తగ్గే నీ ప్రభుత్వం పతన అవస్థలో ఉంది. ఈరోజు నీ నువ్వు పతనము నీ చేతులారా నువ్వే చేసుకుంటున్నాము. ఎందుకంటే రైతులను మోసం చేసిన ప్రభుత్వం ఏ ప్రభుత్వం కూడా బాగుపడలేదు, ఇప్పటి వరకు చరిత్రలో లేదు. ఈ రైతులను కన్న ఏడిపించిన ప్రభుత్వం ఏది కూడా బాగుపడ్డట్టు ఈ చరిత్రలో లేదు. అందువరకు నువ్వు కూడా నీ బీఆర్ఎస్ టీఆర్ఎస్ కెళ్ళి బీఆర్ఎస్ అయినావు, బీఆర్ఎస్ అయిన తర్వాత నేను రైతు రాజ్యాన్ని ఇస్తాను, నువ్వు రైతులకే న్యాయం చేయడం గూట్లే రాయి తీయనోడ ఏట రాయి తీసిండట గూట్లే రాయి. నీవు తెలంగాణనే ఈరోజు నువ్వు ఏం చేయలేకపోతున్నావు రైతుకు, నువ్వు బీఆర్ఎస్ పెట్టి భారత రాష్ట్ర సమితిని ఒకటి పెట్టి నువ్వు రైతుకు రాజ్యాన్ని తీసుకొస్తావా? ఫస్ట్ నువ్వు నీకు దమ్ము ధైర్యం ఉంటే లక్ష రూపాయల రుణమాఫీ ఇమీడియట్ చేసి రైతుల ముందుకు రా, నీకు అప్పుడు ఓటాడి అర్హత ఈ తెలంగాణ ఉంది. అందుకే ముఖం చాపేసి ఈరోజు బీఆర్ఎస్ పేరు మీద దేశ ప్రజలను కూడా మోసం చేస్తా ఉన్నాం. ఆ రోజు పంజాబ్ లో చనిపోయిన వారికి లక్షల లక్షల రూపాయలు చెక్లు ఇచ్చాడు, ఆ చెక్లు చెల్లకుండా పోయినప్పటికీ. ఈరోజు కొండగట్టులో మరణించిన వారికి ఈ రోజు కూడా నువ్వు ఆర్థిక సాయం చేయలేదు, అదే చెప్తున్నా. అందుకే మరోసారి రిపీట్ చేస్తున్నా, నువ్వు బూట్లే రాయితీ నువ్వు ఏట్లో రాయట్లో ఇస్తావు. అందుకో ఈ తెలంగాణ ప్రజలను ఫస్ట్ మెప్పించుకో, తర్వాత నువ్వు బీఆర్ఎస్ పెట్టుకుంటావా, ఇప్పుడు లాస్ట్ బీఆర్ఎస్ అవుతావు అది నీ ఇష్టం, అది మాకు సంబంధం లేదు. కానీ ఈరోజు రైతులకు తప్పనిసరిగా నువ్వు న్యాయం చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇవాళ మా బండి సంజయ్ గారు పాదయాత్ర సందర్భంగా ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా ముత్తంపేటకు వెళ్ళాం. మేము ముత్తంపేటలో షుగర్ ప్యాక్ట్ తెప్పించాయా అని ఎన్నోసార్లు మేము మెమోరాండాలు ఇచ్చాను, రైతు నాయకులు ఎంతోసార్లు ధర్నాలు చేశారు. మా ప్రియతమ ఎంపీ ఆనంద్ గారు కూడా ఎన్నోసార్లు కార్యక్రమాలు తీసుకున్నారు. ఆయన ఒకటే వాళ్ళు అడిగాడు మా రాష్ట్ర అధ్యక్షుల వారు, మా ఎంపీ గారు కూడా అదే అడుగుతున్నారు, మేము ఒక లెటర్ ఇవ్వాలి మాకు చేత కాదు, మీరు నడుపుకోండి కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా మీరు నడపండి అని ఒక లెటర్ పంపు నాయన అంటే నువ్వు పంపడం లేదు. ఇది ఏ స్థితిస్థితి ఉంది రైతుల మీద? నువ్వు లెటర్ ఇచ్చిన తర్వాత మమ్మల్ని అడుగు. మా బండి సంజయ్ గారు క్లియర్గా చెప్పారు, ప్రజా సంగ్రామ యాత్రలు మేము తెరిపిస్తాము. ఇవాళ ఎరువుల ఫ్యాక్టరీ మూతపడ్డ ఎరువుల ఫ్యాక్టరీని రామగుండంలో ఎలా తెరిపించామో అదే విధంగా ఇక్కడ కూడా సెల్ఫ్ ఫ్యాక్టరీ మేము తెరిపిస్తాము అని మా రాష్ట్ర అధ్యక్షుడు చెప్పారు. దానికి కూడా నీకు స్థితిస్థితి లేదు, ఒక లెటర్ రావాలి అంటున్నాం మేము, వేరే అంటలేము. మీరు టేక్ ఓవర్ చేయండి, ఈ రైతులకు న్యాయం చేయండి, మా దగ్గర డబ్బు లేదు, మేము దోసుకున్నాము, డబ్బులు అంతా దాచుకుంటున్నాము, మా దగ్గర డబ్బు లేదని ఒక లెటర్ రాయవా నాయన అంటే లెటర్ రాసే దిక్కు లేదు. ఇవాళ ఇంత క్లారిటీగా చెప్పే మా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కానీ మా ఎంపీ గారు అరవింద్ గారు కానీ ఇంత క్లారిటీగా రైతులకు విశ్వాసాన్ని కల్పిస్తున్నారు. అటువంటి అప్పుడు నువ్వు ఒక లెటర్ ఇవ్వడానికి నీకు వచ్చిన బాధ ఏంది? అందువరకు మేము భారతీయ జనతా పార్టీ రైతు పక్షాన ఈ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంతకుముందు మా మధు అన్నట్టు ప్రతి మండలాల్లో కూడా వేల మందితో ధర్నాలు చేస్తాము, రోడ్డుకి ఎక్కవలసిందే, మేము కూడా రైతులను కూడా చేతన పరుస్తాము, రైతులను తీసుకొని మేము రోడ్డు ఎక్కుతాము. మా షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు తెరవ మీరు, మీ ఎమ్మెల్యేలను రోడ్ల మీద తిరిగియకుండా చేస్తాం, అప్పుడే మా షుగర్ ఫ్యాక్టరీని కూడా మేము ఒకటే అడుగుతాం, మీ దగ్గర డబ్బు లేదు మేము డబ్బు ఇస్తున్నాం అంటున్నాం. మా ప్రధానమంత్రి గారికి ఒక లెటర్ రాయవయ్యా ముఖ్యమంత్రి అంటే నువ్వు రాయడం లేదు, ఒక లెటర్ రాయి, మీరు టేక్ ఓవర్ చేయండి, మీరు టేక్ ఓవర్ చేసి ఈ షుగర్ ఫ్యాక్టరీ తెరిపించండి అంటే మా బండి సంజయ్ గారు మా ఎంపీ గారు అరవింద్ గారు నిధులు తీసుకొస్తామని చెప్తున్నారు ఇంత స్పష్టంగా. మీకు చిత్తశుద్ధి లేకుంటే మిమ్మల్ని ఏమనాలి? అందుకే
రాష్ట్రంలో నీ ప్రభుత్వ పతనావస్థలో ఉంది. నీ ఈ రాష్ట్రంలో ప్రభుత్వం 100% నువ్వు ఈ ప్రభుత్వం రాదు. రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే. అందుకే రాబోయే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి ఈ జిల్లా దేశ రాష్ట్ర ప్రజలందరూ కూడా అందరూ మద్దతు ఇచ్చి రేపు రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించినట్టయితే ఈ అన్ని సమస్యలు కూడా మీకు తీరిపోతాయి. ఎందుకంటే కరప్షన్ లేని ప్రభుత్వాన్ని నడుపుతున్న మన ప్రియతమ ప్రధానమంత్రి గారు 9 సంవత్సరాలు 8 సంవత్సరాలు దాటినా కానీ ఒక్క కరప్షన్ అలిగేషన్ కూడా చేయలేని ఈ ఏ ప్రతిపక్షం కూడా ఒక కరప్షన్ అలిగేషన్ చేయలేకపోతుంది. అందువల్ల ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ సర్కార్ రావాలి, డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి, రైతులకు రైతు రాజ్యం రావాలంటే ఇక్కడ భాజపా సర్కార్ రావాలి, డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటే మరోసారి నువ్వు 100,000 రూపాయలు రుణమాఫీ చేసే వరకు నువ్వు ఓట్లు అడిగి హక్కును కూడా కోల్పోతున్నావు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దయచేసి ఇది గమనించండి. రైతు ఉసురు ఊరికే పోదు. మరోసారి చెప్తున్నా, మరోసారి హెచ్చరిస్తున్నా, రైతులకు రుణమాఫీ చేసే నువ్వు ఎలక్షన్ రావాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.